జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి రాబోయే తరాల్లో ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ఒక ప్రాంతం అభివృద్ధి చెంది రెండు ప్రాంతాలు వెనకబడి ఉంటే ఎవడో నాబోటాడు వచ్చి మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి ఈ ప్రాంతాన్ని సెపరేట్ రాష్ట్రంగా చేయమని చెప్పి ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాష్ట్ర సంపద ఒక చోట ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఇతర ప్రాంతాల ప్రజల్ని వెళ్ళిపోమని చెప్పి అక్కడ రాష్ట్రాలు గనుక ఏర్పడితే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మనందరం కూడా ఏ రకమైనటువంటి బాధ అనుభవిస్తున్నామో భవిష్యత్తు తరాల పిల్లలు ఆ రకమైనటువంటి బాధ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని కర్నూలుని జ్యుడిషియల్ రాజధాని అదేవిధంగా అమరావతిని అక్కడ ఉన్నటువంటి అనేక కంపెనీలు ఇప్పటికే వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేటు కంపెనీలు కావచ్చు లేకపోతే అసెంబ్లీ కావచ్చు వీటన్నిటితో విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈనాడు రామోజీరావుకి ఏబిఎన్ రాధాకృష్ణకి టీవీ ఫైవ్ బీఆర్ నాయుడికి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ కూడా ఒకటే బాధ ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదా కర్నూలు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదా లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్కి ఇక్కడ టీవీ ప్రసారాలు పేపర్లు అమ్ముకోవట్లేదా లేకపోతే ప్రియపత్రాలు అమ్ముకోవట్లేదా లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో సినిమాలు రిలీజ్ చేయట్లేదా ఒక్క అమరావతి ప్రాంతంలోనే రెండు మూడు జిల్లాల్లోనే వీళ్ళు వ్యాపారాలు రాజకీయ పార్టీలు నడుపుకుంటున్నారా ఒకటే బాధ ఈ ప్రాంతం మీద ద్వేషం కన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కోటాను కోట్లు పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు 30 లక్షలు 40 లక్షల రూపాయలకి కొన్ని వేల ఎకరాలు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గ లీడరు కూడా ఆ ప్రాంతాల్లో పొలాలు కొనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి గ్రాఫిక్లు చూపించి 40 లక్షల పొలాన్ని 4 కోట్లకు తీసుకువెళ్లాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతంలోనే 1.5 లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందితే వీళ్ళు 40 లక్షలు పెట్టుకొనుకున్నటువంటి భూములు ఎకరం 10 కోట్ల 12 కోట్ల 15 కోట్ల రేట్లు పెరిగితే ఒక్కొక్కడు 100 ఎకరాలు కొన్నారు 100 ఎకరాలు 40 కోట్లు పెట్టుకున్నారు ఈరోజు 100 ఎకరాలు చంద్రబాబు చెప్పినటువంటి మోడల్లో 1.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో అభివృద్ధి చేసినట్లయితే ఎకరం 15 కోట్ల రూపాయలు చొప్పున 40 కోట్లకు కొన్నటువంటి ఆస్తులు 1500 కోట్ల రూపాయలు అవుతాయి ఆ ఆస్తులు కొనుక్కొని ఈ దుర్మార్గులు ఈ ప్రాంతం మీద విషం కక్కుతున్నారు వీటన్నిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఒక 420 నా కొడుకు ఎందుకంటే పిల్లనిచ్చి పార్టీలో చేర్చుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావుని పదవి కోసం పార్టీ నుంచి బయటికి సస్పెండ్ చేసి మెడపెట్టి బయటకు గెంటి ఆ పార్టీని ఆక్రమించుకున్నటువంటి 420 చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుటుంబంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని గాణించి ప్రతి ఒక్కళ్ళని కూడా
వేధించి వాడి కొడుకు కోసం ఈ 210 గడి లోకేష్ కోసం ఆ పార్టీని వాడికి అప్పచెవటకి వాళ్ళందర్నీ కూడా బయటికి గెంటుతున్నటువంటి 420 గడి చంద్రబాబు కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రేమ దయ దాక్షిణ్యం అటువంటి ఏముందో వాడు వాడి పార్టీ వాడి కొడుకు వీటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద అతనికి ఏమీ ప్రేమ లేదు ఒకటే ఒకటి అతను కొన్నటువంటి అతని తాలూకా కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని నాశనం అయిపోవాలని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతా వీటన్నిటినీ మీరు గమనించాలని చెప్పి ఈ ప్రాంతంలో ఏబిఎన్ గాని టీవీ 5 గాని ఈనాడు గాని ఈ మూడు పేపర్ల టీవీల్ని ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని జనసేనని బ్యాన్ చేయాలని చెప్పి మీరెవరూ కూడా వాళ్ళ పేపర్లు కొనొద్దు వాళ్ళ టీవీలు చూడొద్దు మీ ప్రాంతంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడి వాళ్ళ ప్రసారాలను కూడా ఈ ప్రాంతంలో నిషేధించి కుక్క ఘాటికి చెప్పు దెబ్బని వీళ్ళ ఐదుగురికి మీరు కొట్టేటువంటి చెప్పు దెబ్బకి మూతి పగిలిపోయి ఇంకొకసారి ఈ ప్రాంతం ఇంకా చూడాలంటే భయపడేటట్టు చేయమని చెప్పి మీ అందరికీ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి మాకెవరికే బాధ లేదు మీ ప్రాంతం నుంచి కూలీ పనులకి ముఠా పనులకి తాపీ పనులకి వచ్చే గుడివాడ నా నియోజకవర్గంలో 10,000 మంది తూర్పాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరం కూడా చూసాం ఈ వైజాగ్ పట్టణం మహానగరం 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని కనుక అభివృద్ధి చేసి వికేంద్రీకరణలో పరిపాలనా రాజధాని పెట్టుకుంటే దీని మీద నుంచి వచ్చేటువంటి ఆదాయంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ముందుకొచ్చి ఇంత వానలో కూడా ఈ సభని ఈ పాదయాత్రని జయప్రదం చేసినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.